వేదాలు వదిలించినట్టు చెప్పేటువన్నీ కూడా అబద్ధాలు చెప్తారు. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఇబ్బంది వస్తే కేంద్రాన్ని నిందించడం, ఏదైనా మంచి జరిగితే అది నేను చేసిందని చెప్పుకోవడం ఈ ప్రభుత్వానికి అలవాటైంది. కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్ని నిలదీయవలసినటువంటి అవసరం రైతులకు ఉంది. ఈ సంవత్సరం మరి వర్షాకాలం ఏదైతే మంచి వర్షాలు పడ్డాయో అదేవిధంగా మరి వివిధ కారణాల వల్ల ఇవాళ పంటలు పెరిగినాయి. పంటలు పెరిగినాయి కాబట్టి తప్పకుండా రైతులకు న్యాయం చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ప్రజా పంపిణీ వ్యవస్థకు సరిపోయేటంత ధాన్యాన్ని తప్పకుండా కొనుగోలు చేస్తుంది. ఇప్పుడు కాదు, ఎప్పుడు జరుగుతుంది అది, ఎందుకంటే ప్రభుత్వం బయట నుంచి లేదు కదా. పీడిఎస్ సిస్టమ్ కింద ఇవాళ ఒక రూపాయి కిలో బియ్యం ఏదైతే ఇస్తున్నానో మరి 29 రూపాయలు కేంద్రం దానికి చెల్లిస్తుంది. దాంట్లో ఇదంతా భాగం ఇవాళ ధాన్యం కొనుగోలు నుంచి మొదలు పెడితే దాన్ని రవాణా నుంచి గిడ్డంగులో నిల్వ ఉంచి మళ్ళీ వినియోగదారులకు చేర్చే వరకు కూడా 29 రూపాయల ఖర్చు వస్తుంది. 1 రూపాయి మాత్రము రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, 1 రూపాయి కొనుగోలుదారు దగ్గర వస్తుంది. కాబట్టి 29 రూపాయల ఖర్చులో భాగంగా ఇదంతా జరుగుతుంది. మరి ఈ యొక్క ఇంత వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నప్పటికీ ఆ విషయాలను వాస్తవాలన్నీ కూడా చెప్పకుండా కేవలం అబద్ధాలు ప్రచారం చేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉందని తెలిసి కూడా మళ్ళీ రేపటికి దాదాపు ధర్నాలు పెట్టినా ఇంకేది పెట్టినా ప్రజలను పిచ్చర్లు కాదు. ఇవాళ రైతులు పాపం పండించినటువంటి ధాన్యం వర్షం వస్తే ఎక్కడ పెట్టుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. ఐకేపీ సెంటర్లు ఉన్నాయి, ఇంకా చాలా సెంటర్లు ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చేసిన దగ్గర వాటికి రక్షణ లేదు. రైతు వేదికలు కడుతున్నాను, దేనికోసం కడుతున్నాను? అత్యవసరం ఏముంది వల్ల రైతులకు పండించిన పంటను నిల్వ చేసుకోవడము. ప్రతి గ్రామానికి కూడా గిడ్డం కట్టి ప్రతి మండలానికి కనీసం ఒక 5-10 గిడ్డంగులు కట్టి దానివల్ల రైతులకు ఉపయోగపడుతుంది. రైతు వేదికలు కాదు, రైతు వేదికలు కూడా రావాలి. కానీ రైతులకు అత్యవసరం ఏదైతే ఉందో వాళ్ళకి గల ధాన్యాన్ని కానీ మిగతా కానీ నిజంగానే కొన్ని గోడలు ఉండి వాళ్ళు కొద్దిగా నిల్వ చేసుకునేటటువంటి కెపాసిటీ ఉంటే రైతులు ఇప్పటికిప్పుడు రోడ్డు మీద వచ్చి పడవలసినటువంటి అవసరం ఉండదు. అదేవిధంగా తప్ప ధరకు అమ్ముకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ప్రభుత్వానికి అమ్ముకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. రైతులు ఎవరికైనా నమ్ముకోవచ్చు, కొత్త చట్టాల ప్రకారం రైతులు ఎక్కడన్నా నమ్ముకోవచ్చు.